రైట్ వివి రావు గారు విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు రావు గారు నమస్తే అండి సార్ మునిగోడు ఉపయోగించిన సందర్భంగా ప్రజా దీవెన సభలో కేసీఆర్ ప్రసంగం మీరు చూసే ఉంటారు బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఉపయోగించిన గోల్మాల్ ఉపయోగించిన కూడా అన్నారు ఈ మొత్తం ప్రసంగంలో అనేక విషయాలు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఫ్లోరైడ్కి సంబంధించిన అంశం గానియండి అలాగే బీజేపీ మీటర్లు బిగిస్తుంది ఆ మీటర్లకు సంబంధించి అలాగే ఇంకా ఈ ఉపయోగించిన కూడా అద్దాంతరంగా వచ్చింది ఇంకో సంవత్సరం అయితే సాధారణ ఎన్నికలు వచ్చుండేవి అనే రకరకాల కామెంట్లు చేశారు దీనిపై మీ స్పందన ఏంటి వాస్తవంగా ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభకి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు యాజ్ యూజువల్ గా వారు ప్రతి ఎన్నిక ముందు ఎక్కడైతే ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారో అదే విధంగా ఈ రోజు కూడా వారి యొక్క ఎన్నికల ముందు చూపించేటువంటి ఆ ప్రజా హడావిడిని ఈ రోజు చేశారు అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీజేపీ కూడా చేస్తుంది బీజేపీ కంటే ఆల్రెడీ వాళ్ళకు రెడీమేడ్ అంటే నడిచించే కొడుకు లాగా మన స్వయాన కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ దాంట్లోకి వెళ్ళారు కాబట్టి ఇలా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి మునుగోడును ఈ రోజు ఒక పక్కన అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ టిఆర్ఎస్ మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ దాంట్లోంచి వెళ్ళి లాక్కుంటారా లేకపోతే లేవు బీజేపీ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ మీద దూకినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కువ లాక్కుంటారనేటువంటి ఒక పోటీలో భాగంగా ఈ రోజు ఆ రేస్ లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి రీచ్ అవ్వడం దాదాపు ఈరోజు మునుగోడులో ఉన్న ప్రజలతో ధీటుగా బయట నుండి కూడా ఒక 20,000 మంది కార్యకర్తలను తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మంచిదే, ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇవన్నీ ఎన్నికల్లో భాగం జరుగుతూ ఉంది. కానీ ఈ రోజు మునుగోడుకు సంబంధించిన ప్రాంతీయ సంబంధించిన విషయాల కన్నా ఏదో రెండు టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్యలో ఉన్న పంచాయతీ ఎక్కువ వినబడింది మన కేసీఆర్ గారి నోట. ఆ పంచాయతీలో భాగంగా ఈ రోజు మునుగోడు ప్రజలు కూడా ఈరోజు అన్ని అంటే కొత్త విషయాలు ఏం లేవు, అన్ని పాత విషయాలే. కానీ ప్రధానంగా ఎన్నిక ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బీజేపీ మిత్రులు అడగడం నేనైతే నిజంగా అది ఆశాస్పదం అని అంట. ఎందుకంటే అధికారంలో ఉంది మీరే, నేను టిఆర్ఎస్ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు ఈ ఉప ఎన్నికకు ఒక పక్కన బీజేపీ ఎంత కారణమో టిఆర్ఎస్ కూడా అంతే కారణం. బీజేపీ ఈరోజు రాజగోపాల్ రెడ్డిని నయానో భయానో లోపల వేసుకోవడం వల్ల ఈ ఎన్నిక వచ్చింది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి నా 7 ఏళ్ల పాలనలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ రాజగోపాల్ రెడ్డిని సరి అయినటువంటి వాళ్ళ అకామిడేట్ చేసుకోలేకపోవడమా, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నటువంటి కుటుంబం ఈరోజు సడన్ గా ఈ ఎన్నిక కారణం అని చెప్పుకుంటున్న పరిస్థితిలో ఇలా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు పొద్దున కొత్తగా వచ్చే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరిని చూసేయాలి, ఢిల్లీలో కూర్చున్న మోడీని చూసేయాలా, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారిని చూసేయాలా, లేకపోతే అక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డిని చూసేయాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా పెట్టే కంటెస్టెంట్ క్యాండిడేట్ చూసేయాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు మా మిత్రులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వాళ్ళు చెప్పింది ఏంటంటే మా కేసీఆర్ గారిని పార్టీని చూసేయమని చెప్తున్నారు. మరి ఇక్కడ బీజేపీ పార్టీ మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా బీజేపీ పార్టీ ఇదంతా ఈ పంచాయతీ ఎందుకు రెడీమేడ్ గా తీసి జేబులు వేసుకున్నట్టు నడిచించకూడదు జేబులు వేసుకున్నారు. ఈ అంతా కూడా హడావిడి చూస్తే ఇప్పుడు ఓటర్లకు ఒక పండుగ మొన్న మేము మొదటి నుంచి వెళ్ళిన వారం 10 రోజుల నుంచి కూడా చెప్తుంది ఏంటంటే మన బోనాల జాతరో లేకపోతే దసరా పండుగ లేకపోతే ఈ రకమైనటువంటి మరొక ఓటర్ల పండుగ కోసం తెర తీసినటువంటి పరిస్థితి. ఒక పక్కన ఎన్నిక అనౌన్స్ కాలేదు, అప్పుడే ఎన్నిక అనౌన్స్ అయిన దానికన్నా ఎక్కువ హడావిడి ఈరోజు ఈ కాన్వాయ్లో ఈ జాతరలో కనపడింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈరోజు గెలుపు గుర్రాలు అనేది నిజమైనటువంటి ఆ ప్రాంతీయ అభివృద్ధి కన్నా ఈ హడావిడికే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ హడావిడిలలో మునుగోడు ప్రజల యొక్క శ్రేయస్సు అంటే ప్రజల యొక్క అభివృద్ధి
లేకపోతే ఈ దూకుతున్నటువంటి లేదా కొత్తగా కంటెస్ట్ లో వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క లాభం కోసమా లేకపోతే పార్టీ నేతల లాభం కోసమా లేకపోతే పార్టీల బీజేపీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ లాభం కోసమా అనేది ఈ రానున్న ఎన్నికల తేల్చబోతుంది అంతే తప్పితే నిజమైనటువంటి మునుగోడు ప్రజలు కోరుకున్నటువంటి ఎన్నిక కానప్పటికీ ఈరోజు అనివార్యంగా ఈ ఎన్నికల్లో పాల్గొనడం ఈరోజు ముఖ్యమంత్రి గారి ఈ కాన్వాయ్ ద్వారా ఒక పెద్ద తెరను అయితే ఓపెన్ చేసింది ఆ హడావిడిని ఒకేసారి 10-20 కిలోమీటర్ల స్పీడ్ నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ లో తీసుకెళ్లి ఇవాళ నుండి గత ఎన్నికలు జరిగినట్టే ఈ హడావిడి మొన్న మొన్నటి దుబ్బాక మొన్నటి హుజూరాబాద్ జరిగినట్టే ఇక్కడ కూడా రేపటి నుండి పెద్ద ఎత్తున ఒక పక్కన ప్రతిరోజు మీ మీడియా వాళ్ళే చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను ఎంపీటీసీలను ఎవడు ఎక్కువ కొన ఎవడు అంటే సంతలో పశువులను లేదా బేరం చేసినట్టు లేదా వేలంపాట పాడినట్టు పరిస్థితి ఇలా ఎన్నికలను తీసుకొచ్చారు ముఖ్యంగా మునుగోడు లాంటి ప్రాంతం ముఖ్యంగా ఈరోజు చర్చ మొత్తం మీటింగ్ లో వచ్చినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ నిన్నటి వరకు కాంగ్రెస్ సభకు వెళ్ళిన వాళ్ళే ఈరోజు టీఆర్ఎస్ సభకు వచ్చింది వాళ్ళే రేపు బీజేపీ అమిత్ షా గారు ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళే రాబోతున్నారు సభకు అనేది మనందరికి తెలిసిన విషయం కానీ ఇలా నిజమైనటువంటి మునుగోడు అభివృద్ధి కన్నా ఈ మొత్తం తతంగం అంతా చూస్తే ఇక్కడ ఒక పక్కన ఓటర్లకు పండుగలాగా ఉంది పార్టీలకు వాళ్ళ యొక్క గుత్తాధిపత్యాన్ని చాటుకున్నట్టుంది ఈరోజు అభ్యర్థులకు బరిలో తిరుగుతున్నటువంటి అభ్యర్థులకు రావు గారు ముఖ్యంగా చూసుకుంటే నల్గొండలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి కూడా ఆయన తేడా చెప్పడం జరిగింది. గతంలో నల్గొండలో పరిస్థితి ఎలా ఉండేది, ఫ్లోరైడ్తో కొట్టుమిట్టాడుతూ ఉండేది. నల్గొండ ఆ సమస్య నుంచి బయటపడేసింది టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే అని చెప్పడం కూడా జరిగింది. అంటే మేము ఆ జిల్లాకి ఏం చేసాము అనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తుందా? నేను ఒకటే చెప్తున్నానండి, మీరు అభివృద్ధి చేయడంలో తప్పు లేదు, నీళ్లు నిధులు నియామకాలు మీరు ఫ్లోరైడ్ బాధ్యత చెప్పారు, కానీ నేను అడుగుతున్నాను ఒకటి, నిజంగా మీరు చేసే పనులన్నిటికి నిజంగానేటువంటి ప్రజల్లో స్పందన ఉంటే ఈ హడావిడి అవసరం ఏంటి? ఈ రోజు 30 లక్షలు 20 లక్షలు ఈ సర్పంచులను ఎంపీలను వీళ్ళందరినీ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీరు చేసే అభివృద్ధికి ఇలా 50% నేను ఇస్తున్నాను కేసీఆర్ చెప్పి 50% కేంద్రం నుండి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు, స్థానిక సంస్థల సర్పంచులకు ఎమ్మెల్యేలకు ఈ రకంగా సంతలో పశువులను కొనాల్సిన అవసరం ఏంది? నేను ఒకటే అడుగుతున్నాను, నిజంగా ఆనాడు సీమాంధ్ర ప్రాంతం కన్నా ఇక్కడ బెటర్ అంటే ఈరోజు ఎన్నికల సందర్భంలో ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులను మించిపోయినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ఇలా ఎన్నికలు వస్తే గతంలో ఎన్నికలప్పుడే ఈ హడావిడి చేసే సంస్కృతి అన్ని రికార్డ్స్ మీరు తిరగరాసినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ గతంలో కాంగ్రెస్ లో నేను రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము రూపాయి పంపితే ఢిల్లీ నుంచి వెళ్ళి 25 పైసలు మాత్రమే కిందికి వస్తున్నాయి, 75 పైసలు తింటున్నారని చెప్పేవాళ్ళు. నేను అడుగుతా ఉన్నాను, మీరు మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి 50-50% మేము పంపుతున్నామని మాట్లాడుతున్నారు, రూపాయికి రూపాయి తినే పరిస్థితుల్లో ఇలా తింటున్నారు కాబట్టి రూపాయి కింద చేరడం లేదు కాబట్టి స్థానిక సంస్థలకు అధికారాలు విధులు నిధులు ఇవ్వడం లేదు కాబట్టి ఇలా ఎమ్మెల్యేలు ఒక్కొక్క సర్పంచ్ వార్డ్ మెంబర్ల వరకు 10 లక్షల నుంచి 50 లక్షలు పెట్టి ఎన్నుకోబడినటువంటి అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక వనరుగా మారిన పరిస్థితి కనబడుతుంది. తప్పితే వాళ్ళు నిజంగా గ్రామాలలో అధికారాలు వాళ్ళ అధికారాల ద్వారా విధుల ద్వారా నిధుల ద్వారా ప్రజలకు చేరుగా మీరెట్లయితే ఢిల్లీలో కూర్చొని మోడీ నేను మీకు ఎవరు ఇస్తున్నారో డబ్బు ట్యాక్స్ మనీ ఆటోమేటిక్ గా మీకు కేంద్రంలో పార్లమెంట్ ద్వారా ఖర్చు పెట్టడానికి వస్తుంది, రాష్ట్రంలో కేసీఆర్ కు ఆటోమేటిక్ గా వస్తుంది, అదే విధంగా స్థానిక సంస్థలకు సాధికారత ఇచ్చే విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందంటే అంతకన్నా గొప్ప పని చేయాల్సినటువంటి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి అధికారాలు విధులు ఇవ్వకుండా ఈ దుస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇలా సంతల పశువుల్లాగా వాళ్ళకి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉప ఎన్నిక కూడా అలాంటి సాధికారత ఇవ్వని పరిస్థితిలో నల్గొండ మునుగోడు లాంటి మనం ఇంకా మాట్లాడదామండి. వివిరావు గారు, ముఖ్యంగా ఇక్కడున్న నాయకులు పెద్ద పెద్ద మాట్లాడే రాజగోపాల్ రెడ్డి గారండి, ఇక్కడి నుంచి వెళ్ళిన కేంద్ర మంత్రులు కానీ కృష్ణా జలాల విషయంలో కానీ శివన్నగూడెం ప్రాజెక్ట్ విషయంలో కానీ ఎందుకు అక్కడ మాట్లాడలేదు? డోలు బాజా అంటూ అమిత్ షాను తోలుకొస్తున్నారు ఇక్కడ కానీ కామెంట్ చేయడం జరిగింది, ఎలా చూడాలంటారు ఈ కామెంట్ని? కృష్ణా జలాల విషయంలో నిజంగా
నిజంగా కేంద్రానికి రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం పెద్ద సమస్య కాదని మీరు ఏదో ఒక టెక్నికాలిటీ తొంగి పెట్టుకొని ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాలు చేయడం ఈరోజు ఏ పర్మిషన్ లేకుండా చేసినటువంటి పనులు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రాజెక్టులు అది చేసినట్టు ఉన్నాయి. కాలేజీ దగ్గర మొదలు పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మీడియాలో మాట్లాడుతున్నదే చిత్తశుద్ధి సమస్య లేకపోతే నిజంగా అది ఒక మీరు ఏదైనా టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ వస్తే అడ్డుపడదు అనేది అందరూ ఇంప్లిమెంట్ చేయబడాలి. ఇలా ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి సాకులు ఏదైతే ఉందో అది ఏమైనా కూడా ఇక్కడ ప్రజల ముందు ఇలా ఓట్ల కోసం మాట్లాడినట్టే ఉంది. తప్పితే ఎన్ని సంవత్సరాల్లో మీరు చాలా పనులు రాజ్యాంగబద్ధంగా పర్మిషన్ పెట్టుకుంటే చాలా జరిగిపోయినాయి. అయితే ఇది ఒక్కటి అడగట్టడానికి మీకు అది అర్థమైందా అని మీరు అడిగితే సమాధానం దగ్గర రాదు. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాగ్దానాల విషయం కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం చెప్తున్నటువంటి విషయాలు ఈరోజు నిజంగా ఓటర్ల ముందుకు వచ్చి సమాధానము ఓటర్లు చెప్తేనే వాళ్ళు పని చేస్తారనేటువంటి ఒక భ్రమలు కల్పించేటువంటి పద్ధతిలో మాట్లాడతారు. కానీ ఇదంతా కూడా ఓటర్లు కూడా గ్రహిస్తా ఉన్నారు. ఓటర్లు ఇవ్వాలని మీరు మాట్లాడే ప్రతి మాటకి వెనకాల అర్థాలు తెలుసు. కానీ ఇదే పరిస్థితిలో మేము ఓటేస్తామనే పరిస్థితి ఓటేస్తున్నాం. పరిస్థితులు కూడా ఇలా వేచి చూస్తున్నారు. రేపు రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరుగుతున్నాయో అడుగుతున్నారు. నిన్న మొన్న మీరు చూశారు మీడియా ముందుకు మన మిత్రులు మీడియా మిత్రులు కొంత సర్వే చేయాలని చెప్పేసి ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు మీకు ఏం సమస్య ఉంది ఏంటని చెప్తే వాళ్ళు ఉండే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు ఎవరిని ఎన్నుకుంటారు మీరు ఎలాంటి మాట్లాడితే మేము మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఎవరు ఎన్నుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు. మేము ఇప్పుడు ఎన్నికల్లో మా నోటి మాట కమిట్ చేయిస్తున్నారు. ఎవరైనా కూడా ఇలా ఎన్నికలలో మేము ఒక మాట అంటే రేపు పొద్దున మాకు వచ్చే 5000 6000 డబ్బులు రాని పరిస్థితిలో ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటి స్థాయికి ఎన్నికలు దిగజారిన తర్వాత మీరు మాట్లాడే వాగ్దానాలు చెప్పే వ్యవహారాలలో కంటూర్ మాత్రమే నిజమైనటువంటి ఇలా వ్యవహారము నిజంగా మీరు చెప్పే మాటలకి అంత విలువ ఉంటే అంత ప్రజల్లో దాని చర్చ ఉంటే ఇలా ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి ఇలా కూర్చోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా కృష్ణా జిల్లాలో కానీ ఇలా మిగతా విషయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోటి కోటి తిప్పుకున్న అంశాలు ఏవి కూడా నిజంగా ప్రజా ప్రయోజనం కన్నా పార్టీలో ప్రయోజనం పార్టీ అధ్యక్షుల ప్రయోజనం పార్టీలో కంటెస్ట్ చేయడం ప్రయోజనానికి పరిమితం.